హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మాయిలను ఆకర్షించే 5 సులభమైన చిట్కాలు. అమ్మాయిలను మీ వైపు ఎలా ఆకర్షించాలా అని తెగ ఆలోచిస్తున్నారా? అమ్మాయిలతో స్నేహం ఎలా పెంచుకోవాలో తెలియటం లేదా? ఈ విషయంలో మీరు చాలా వెనకబడి ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అవును, మీరు విన్నది నిజమే. పెద్దగా కష్టం లేకుండా అమ్మాయిలను ఎలా ఆకర్షించాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, సరేనా? ఇక విషయంలోకి వెళ్దాం. హ్యాండ్సమ్గా మారాలి. చాలా మంది అమ్మాయిలు అందం మీద తెగ ఆసక్తి కనబరుస్తారు. నిజానికి ఈ రోజుల్లో అంతర్జాలం, టీవీలు అమ్మాయిల బ్యూటీ టిప్స్తో నిండిపోతున్నాయి. కానీ చాలా మంది అబ్బాయిలు మాత్రం ఈ విషయంలో వెనకబడి ఉన్నారు. అబ్బాయిలు కూడా అందం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు అందం గురించి పక్కన పెట్టేసి లావుగా, నిర్జీవంగా తయారవుతారు. సరైన సమయానికి భోజనం చేయకుండా అందహీనంగా తయారవుతున్నారు. అలాగైతే మీరు అనుకున్న అమ్మాయిలను అట్రాక్ట్ చేయలేరు. హ్యాండ్సమ్గా తయారైతే సులభంగా అమ్మాయిలను ఆకర్షించగలుగుతారు. అందంగా ఉండటానికి ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ పొందుపరుస్తున్నాం, తెలుసుకోండి. నోటి పరిశుభ్రత. నోటి పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం. మీరు ఎంత ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ మీ నోరు శుభ్రంగా లేకపోతే మీతో మాట్లాడాలని అనిపించదు. పళ్ళను తెల్లగా ఉంచుకోవటం, నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవటం వంటివి చేయాలి. మౌత్ ఫ్రెషనర్లను కూడా వాడవచ్చు. లవంగంతో తయారు చేయబడిన పేస్ట్లను వాడితే నోటి దుర్వాసన సమస్యను తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా 2 సార్లు బ్రష్ చేయటం వలన దంతాలను తెల్లగా చేసుకోవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు నవ్వినా మాట్లాడినా మీ అందం రెట్టింపవుతుంది. తగినంత నీరు తాగటం. తగినంత నీరు తాగటం కూడా ఎంతో ప్రధానంగా పాటించాల్సిన చిట్కాలలో ఒకటి. నీటిని తగినంత తాగటం వలన చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే కళ్ళ కింద వలయాల వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. శరీరంలో మెటబాలిజంని కూడా పెంచాలంటే తగినంత నీరు తాగే అలవాటు చేసుకోవటం ఎంతో ముఖ్యం. సరైన పోస్చర్. అమ్మాయిల దృష్టిలో మీరు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండాలి. అప్పుడే మీరు వారిని ఆకర్షించగలుగుతారు. అందుకు మీరు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు సరైన పోస్చర్ లో ఉండాలి. అప్పుడే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అమ్మాయిలకు తెలుస్తుంది. మంచి బాడీ లాంగ్వేజ్ ని అలవాటు చేసుకోవాలి. ఇవి పాటిస్తే మీరు అట్రాక్టివ్ గా ఉండగలుగుతారు. డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీకు సరిపోయే వస్త్రాలను వేసుకోవటం ఎంతో ముఖ్యం. వస్త్రాలు మీ వృత్తికి, పర్సనాలిటీకి తగినట్టుగా ఉండాలి. సినిమాలో హీరో వేసుకున్నాడు కదా అని మీకు సరిపడకపోయినా అటువంటి వస్త్రాలను మీరు వేసుకుంటే చూడటానికి ఎంతో అందహీనంగా కనబడతారు. అందుకే మీరు వేసే వస్త్రాలు హుందాతనాన్ని పెంపొందించేలా చూసుకోవాలి. ఫుట్వేర్ కూడా మీకు సరిపోయేదే వేసుకోవాలి. డ్రెస్, ఫుట్వేర్ కోసం ట్రెండ్స్ ను ఫాలో అయితే మంచిది. స్టైలిష్ గడ్డం. గడ్డం పెంచుకోవటం సర్వసాధారణమైన విషయం అయినప్పటికీ స్టైలిష్గా గడ్డం పెంచుకోవటం ముఖ్యం. ఇష్టం వచ్చినట్టుగా గడ్డం పెంచుకుంటే అది చూడటానికి అందంగా ఉండదు. అందుకే ఫ్రెంచ్ గడ్డం లాంటివి ట్రై చేయాలి. క్లీన్ షేవ్ని కూడా ఒకసారి ప్రయత్నించవచ్చు. స్టైలిష్గా గడ్డం పెంచటం, క్లీన్ షేవ్, ముఖానికి సూట్ అయ్యేటట్టు గడ్డం పెంచుకోవటం వంటివి చేస్తే స్మార్ట్గా కనిపించి అమ్మాయిలను ఆకర్షించవచ్చు. ఇవి అమ్మాయిలను ఆకర్షించడానికి పనికొచ్చే కొన్ని సులభమైన చిట్కాలు. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి కదా. నోటి పరిశుభ్రత, స్టైలిష్గా గడ్డం పెంచుకోవటం, డ్రెస్సుల విషయంలో జాగ్రత్తగా ఉండటం, తగినంత నీరు తాగటం వంటివి సర్వసాధారణంగా అనిపించే విషయాలే అయినా ఆరోగ్యం, హుందాతనం, గౌరవం, ఆత్మవిశ్వాసం వంటివి పెంచటంలో ఇవి ఎంతో కీలక పాత్రలు పోషిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.